జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు సత్తా చాటినటువంటి తర్వాత అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిన తర్వాత తిరుగులేని పోటీ ఇచ్చినటువంటి బీజేపీ తర్వాత ఇప్పుడు అందరి మెదళ్లలో నానుతున్న సమస్య ఏంటంటే మేయర్ పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు మేయర్ పీఠం ఏ పార్టీ కైవసం అవుతుంది అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది అని చెప్పుకుంటున్నప్పటికీ మేయర్ పీఠం మాదే అనిచి మళ్ళీ బీజేపీ చెప్తున్నప్పటికీ ఎంఐఎం సైలెంట్గా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ అద్భుతం సాక్షాత్కరిస్తుందో ఏ అంచనా తలకిందవుతుందో చెప్పలేని పక్షంలో మేయర్ పీఠం ఎవరిది అనేటువంటిది ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్న. సో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పదవీ కాలం ఇంకో 2 నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మేయర్ ఎన్నికపై ఎవరు సత్తా చాటుతారు అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైత్ ఈ గ్రేటర్లో అనుసరిస్తున్నటువంటి వ్యూహాల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్ అఫీషియో సభ్యులు ఓ వేసేటువంటి ఓట్లే ఇక్కడ కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు, టీఆర్ఎస్కున్న బలమేంటి, వాళ్ళు ఎవరు ఓటు వేస్తారు, ఎవరు ఓటు వేయరు, ఎవరు ఓటింగ్కి హాజరైతే, ఎవరు ఓటింగ్కి గైర్ హాజరైతే మేయర్ పీఠం ఎవరికి అందుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీలో ఇప్పుడు 150 కార్పొరేటర్లతో పాటు 45 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఫిబ్రవరిలో జరగబోయేటువంటి కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. మిగతా పురపాలక సంఘాలు, మిగతా పురపాలక సంస్థలు, నగరపాలిక సంఘాలు సంస్థల్లో ఓటు వేయకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఓటు ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మళ్ళీ గనక ఇక్కడ నమోదు చేసుకుంటే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయటానికి అర్హులవుతారు. ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య ప్రకారం జిహెచ్ఎంసీ మేయర్ పదవిని ఏ పార్టీ దక్కించుకోవాలనుకున్నా కూడా 98 సీట్లు, ఇంకా చెప్పాలంటే 98 ఓట్లు అవసరమవుతుందన్నమాట. గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కలుపుకుంటే టీఆర్ఎస్కు 87 మంది ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఇటీవల గవర్నర్ కోటాలో భర్తీ చేసినటువంటి ఆ ఎమ్మెల్సీలకు కూడా ఇక్కడ ఓటు వచ్చినా, వాళ్ళు ఓటు వేసుకున్నా కూడా 87+3 = ఎంతవుతుంది, 90 అవుతుంది. ఆ 90 అనుకున్నా కూడా ఇంకో 8 ఓట్లు టీఆర్ఎస్కు అవసరమవుతాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో సత్తా చాటినటువంటి 44 స్థానాల్లో సత్తా చాటినటువంటి ఎంఐఎం గనుక టీఆర్ఎస్కు మద్దతు ఇస్తే మేయర్ పీఠం ఖచ్చితంగా టీఆర్ఎస్తే అవుతుంది. మరి మజ్లీస్ టీఆర్ఎస్ 2 1 ఇద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరికీ లోపాయకారి ఒప్పందం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్కు వెళ్ళినటువంటి తొలి అతిథి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అందుకే ఎక్కడా కూడా ఎన్నికల్లో మాకు పొత్తు లేదు, మాకు ఎంఐఎం శత్రువు అని టీఆర్ఎస్ చెప్పలేదు, లోపాయకారి ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య ఉంది అని బీజేపీ నేతలు బలంగా విపరీతంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మేయర్ ఎన్నికకు మజ్లిస్ టీఆర్ఎస్కు ఓకే చెప్తుందా, ఓకే చెప్పదా, ఓకే చెప్పి మళ్ళీ కొత్త తంటాలు పడుతుందా, ఓకే చెప్పకుండా, ఓకే చెప్పకపోతే టీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేటువంటిది కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మేయర్ ఎన్నిక జరిగేటప్పుడు ఏ పార్టీ అయితే మెజారిటీ చూపిస్తుందో ఆ పార్టీ అభ్యర్థిని మేయర్గా ఎన్నుకుంటారు. చాలామందికి తెలిసిన విషయమే. తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా యాజ్ ఈజ్గా అంతే జరుగుతుంది. ఒకవేళ కనుక ఆ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగే రోజు టీఆర్ఎస్కు మజ్లీస్ సపోర్ట్ చేస్తే ఓకే, 98 ఎక్స్ అఫీషియో ఓట్లు వచ్చేస్తాయి, మేయర్ పీఠము టీఆర్ఎస్ వశమవుతుంది. కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయనుకునేటువంటి నేపథ్యంలో మజ్లీస్ గనక ఆ రోజు ఓటింగ్కి హాజరవ్వకుండా ఉంటే, గైర్హాజరు గనక అయితే తెరాసకు అంటే టీఆర్ఎస్కు మేయర్ పదవి సులభంగా జరుగుతుంది. ఇది ఎక్స్ అఫీషియో ఓట్స్కి సంబంధించి. ఈ మధ్యలో రాజకీయాలు ఎలా మారుతాయి, బీజేపీ మరీ ఏం స్కెచ్ వేస్తుంది అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఈ పరిణామాలని ఆలోచించుకుంటూ ఉంటే అది కూడా ఒక ఉత్కంఠ ఊహరేపేటువంటి అంశం.
ప్రస్తుత జిహెచ్ఎంసీకి ఫిబ్రవరి వరకు పాలక మండలి గడువు ఉంది. ఫిబ్రవరి తర్వాతే దాన్ని ఎన్నుకునేటువంటి ఉంది. ఈలోపు మేయర్ ఎవరు అనేటువంటి దానిపై స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఏ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి కూడా ఒక క్లారిటీ ఉంది. మేయర్ పదవికి సంబంధించి టీఆర్ఎస్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు చాలామందికి క్యూలు కట్టారు. భారతీ నగర డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి సింధు ఆదర్శ్ రెడ్డి, ఎంపీ కేకే కుమార్తె వెంకటేశ్వర నగర్ కాలనీ నుంచి డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి, హైదరాబాద్ ప్రజెంట్ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య చర్లపల్లి డివిజన్ నుంచి గెలిచారు బొంతు శ్రీదేవి యాదవ్. ఆమె కూడా మేయర్ రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పీజేఆర్ కుమార్తె ఖైరతాబాద్ డివిజన్ నుంచి ఆమె కూడా గెలుపొందారు. ఆమె విజయారెడ్డి, ఆమె కూడా మేయర్ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు బంజారాహిల్స్ డివిజన్ నుంచి, అల్వాల్ డివిజన్ నుంచి, హఫీజ్పేట డివిజన్ నుంచి గెలిచినటువంటి మన్నే కవితారెడ్డి, విజయశాంతి, పూజిత కూడా మేయర్ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరిలో కేసీఆర్ ఎవరికి పట్టం కడతారు? హైదరాబాద్ పీఠం, మేయర్ పీఠాన్ని, బల్దియాపై ఏ మహిళ కూర్చుంటుంది, ఎవరు కైవసం చేసుకుంటారు అనేటువంటిది ఒక అర్థం కావాలంటే 1 మంత్ వరకు వేచి చూడక తప్పదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.